పుష్ప, పంటలు ఏమేమి వేసారు మీరు? అన్న మేము వచ్చేసి వరి, శ్రీవారి వేసినాం, కూరగాయ చెట్లు వేసిన అన్న. మిరప చెట్లలో, టమాటా చెట్లలో పురుగు వచ్చింది బాగా, పూత నిలబడతలేదు టమాటాకి. మిరప చెట్టు ముడత వచ్చింది, చెట్టు ఎదగట్లేదు సరిగ్గా. అన్న మీరేమేమి పంటలు వేసిండ్రు? అమ్మ మేము వరి వేసినాం, కూరగాయలు కూడా వేసినాం. వరిలో రోగం బాగా వస్తుంది, అక్కడ టాపు టాపులు అవుతుంది. మరి మొయ్యి పురుగు తీసి చూస్తే అన్ని పురుగులు ఉన్నాయి, రెండు మూడు పురుగులు, బియ్యం పురుగులాగా ఇంత తెల్ల పొడుగు ఉన్నాయి. మరి అది మందు కొట్టన్నా లేకపోతే ఏం చేయాలో అర్థమవుతలేదు. అది ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టినాము, మరి ఆ దేవుడే దిక్కు, ఏం చేస్తాం మేము? గవర్నమెంట్ నుంచి మన ప్రభుత్వం మనకి, మన గ్రామానికి ఒక సీఎన్ పెట్టింది. ఈ రోగాలన్నిటికీ ఆయన మందు చెప్తాడట. శివకో మందు పెట్టిరు, ఆయన దగ్గరికి పోతే అన్ని విషయాలు చెప్తాడు. అందరం కలిసి మరి సార్థక పోదాం, మరి ఇంకేమది. సారు నమస్తే. నమస్కారం, చెప్పండి. పొలాల మీద ఏదో పంటలు మీరు రోగాలు పడుతున్నాయని తిరిగి చూస్తున్నారట, ఇంటికి పోయినాము. ఆమె మా సుశీల చెప్పినుండే, ఆయన రోగాలకు మందు రాసిస్తాడు, కొట్టాలి అని పొలాల దగ్గర కూడా వచ్చి చూపిస్తాడట, ఏ రోగానికి ఏ మందు వాడాలనో చెప్తాడట. అందుకనే ఇంటికి పోయినాం, ఇంటికాడ అడిగితే పొలం కాడికే పోయారు బిడ్డ అని చెప్పారు. ఇక్కడికి వచ్చినాము మరి. మరి మీరు పొలం చూసి చెప్తారా లేకపోతే ఎట్లా? సరే, మీరు ఏమేమి పంటలు వేసారు మరి? వరి, కూరగాయలు వేసినాం, వాటికి రోగాలు వచ్చినాయి. మరి చూసి ఏం మందు కొట్టాలో చెప్తే మేము ఆ మందులు కొట్టేటందుకు సిద్ధంగా ఉన్నాం. సరే పదండి, మరి పంట మీదకి వెళ్ళి చూద్దాం. పండి పో. ఆ సిఏ సారు పొలం కూడా ఒకసారి ఇక్కడ అటు బాగాలే, అటు బాగుంది, ఇటు బాగాలేదు, అంత టాపులు టాపులు అయింది, ఎదుగుదల అటు ఎక్కువ పెరిగి ఇటు తక్కువ పెరిగింది. మరి దీంది ఏంది రోగమా? మరి ఏంది, మాకేం అర్థమైంది లేదు. అన్న గారు, ఇదేంటంటే మన పంటలో సూక్ష్మ మరియు స్థూల ధాతువు లోపం వలన పంట ఎదుగుదల లోపిస్తుంది. కాబట్టి ఇదేంటంటే మనము పంచగవ్య అనే ఒక మందు పిచికారి చేసుకోవడం వల్ల మనకు ఈ సూక్ష్మధాతు లోపాలు నివారించబడి పంట ఎదుగుదల బాగా ఉంటుంది. సరే, అదే మందు చూద్దాం, వాడితే తెలుస్తుంది కదా. అది ఏంటంటే పూర్తిగా మనము రసాయనిక పదార్థాలు కాకుండా పూర్తి సేంద్రియ పదార్థంతో తయారు చేసి మనం పంట పైన పిచికారి చేసుకుంటాం, కాబట్టి మంచిగా పంట బాగుంటుంది. సరే, మంచి చూద్దాం. అదే సార్, మరి మందు తయారు చేసి పెడతావా? తయారు చేసి చూపెడతా. ఓకే, చూపెడతాను మరి, తయారు చేసి చూపెడతాను. పంట పైన పిచికారి చేసుకుందాం. ఇప్పుడు పంట మీద కోయినాం కదా, పంట మీద కోయినాము, మనము పిచికారి చేయవలసిన పదార్థాలు ఏమిటి, దానికి కావాల్సిన మందుకు తయారు చేసిన కావాల్సిన పదార్థాలు ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. ఐదు కిలోల ఆవు పేడ, అర కిలో ఆవు నెయ్యి, ఇవి తీసుకున్నాం కదా, మరి ఏం చేద్దాం? ఇవి ముందుగా ఒక బట్టకు కొద్దిగా నెయ్యి అద్దుకొని నెయ్యి అద్దుకొని కుండను బాగా శుభ్రపరచాలి.
కుండ లోపల బాగా లోపల బాగా శుభ్రపరచుకోవాలి. ఎందుకు అట్లా అంటే దీంట్లో క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయి అన్నట్టు. చనిపోతాయి అట్లా. కాబట్టి మొత్తం పేడలో నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెయ్యితో శుభ్రం చేసిన కుండలో మనము ఈ నెయ్యి ఆవు నెయ్యి కలిపిన పేడను మనం ఈ కుండలో వేసుకుందాం. కుండను మొత్తం ఈ కుండలో నింపుకోవాలి. నాలుగు రోజుల వరకు నీతి వాసన వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఓకే, ఈ విధంగా మనము నెయ్యి కలిపిన పేడను ఈ కుండలో వేసిన తర్వాత మనము పొద్దున సాయంత్రము రోజుకు రెండుసార్లు మనం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం నాలుగు రోజులు చేస్తే మన ఈ పేడ అంతా నీతి వాతనం వస్తుంది. ఈ విధంగా మనం పెండేసుకున్న కుండకు మనము ఒక పలుచటి గుడ్డతో ఇలా మనము చుట్టేసుకోవాలన్నట్టు మూత. ఈ విధంగా మనం నాలుగు రోజుల క్రితము కట్టిన ఈ కుండ మూతను తీసి మనము చూసినట్టయితే దీంట్లో మనకు నీతి వాసన వస్తుంది అన్నట్టు. వస్తుంది, నీతి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో కలపవాలి పంచగవ్వలు కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆవు పెరుగు 2 లీటర్లు, ఆవు పాలు 3 లీటర్లు, లేత కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు, 1 చెట్టు కల్లు 1 కిలో నల్ల బెల్లం, బాగా మగ్గిన 1 డజన్ అరటి పండ్లు 3 లీటర్లు నీళ్ళు, 3 లీటర్లు ఆవు మూత్రం, 3 లీటర్లు మనము ఒక్కొక్కటి ఈ బాగా మాగిన పేడలో మనం ఒక్కొక్కటి కలుపుకోవాలి. ఓకే, కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు దమ్మలే కలుపుదాం. 3 లీటర్లు కల్లు, 3 లీటర్ల కల్లు, కల్లు 3 లీటర్లు కల్లు పోసి దీంట్లో బాగా కలుపుతూ ఉండాలి. పాలు 2 లీటర్లు, 2 లీటర్ల పాలు, 2 లీటర్ల పాలు అన్ని బాగా కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి. రెండు లీటర్ల ఆవు పెరుగు, 2 లీటర్ల ఆవు పెరుగు, 2 లీటర్ల ఆవు పెరుగు, వాటరు 3 లీటర్లు, వాటర్ 3 లీటర్లు, 3 లీటర్లు వాటర్, కిలో బెల్లం, 3 లీటర్లు బాగా మగ్గిన అరటి పండ్లు 12 ఇల్లేస్తున్నాం. అన్ని పదార్థాలు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మనం పలుచటి గుడ్డను మనం దీని మీద కట్టుకోవాలి. ఒక మూతలాగా కట్టుకోవాలి పలుచటి గుడ్డను.
పంచగవ్య ఏదైతుందో దాన్ని మనము వడబోసుకొని ఎకరాకు ఒక 5 లీటర్ల పంచగవ్యను 100 లీటర్ల నీళ్ళల్లో పోసి మనం బాగా కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనము తయారు చేసుకున్న పంచగవ్య ఏదైతుందో మనం 15 రోజుల తర్వాత మనము చూద్దాం తయారైందనో చూస్తాం. ఇలా తయారైతుంది పంచగవ్వ 15 రోజుల తర్వాత మనం పంచగవ్వ తయారైతుంది. దీన్ని మనం కట్టెతోటి బాగా అంటే కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని మనము కలుపుకుందాం. కలుపు కొన్ని వాటర్ తీసుకో. పలచగైనా పంచగవ్యను కూడా బట్టతోటి పలచటి గుడ్డతోటి వడబోసుకుందాం. వడబోసుకుందామా? కట్టే ఇది జర లోతు పెట్టు. పోయి పోతుంది. సరిపోతుంది. ఈ విధంగా మనము వడబోసుకున్న 5 లీటర్ల పంచగవ్యని మనం 100 లీటర్ల నీళ్ళలో పోసి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా 5 లీటర్లు పోసిన పంచగవ్య మిశ్రమం ఏదైతుందో ఈ 100 లీటర్ల నీళ్ళలో పోసిన మిశ్రమాన్ని బాగా కలియదిప్పుకొని మనము పంపులో పోసి పెట్టాలి. 2 నిమిషాలు ఇట్లా తింటే కలిసిపోతుంది, కలిసిపోతుంది, మొత్తం కలిసిపోతుంది. దాన్ని మనము పంపులో పోసి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని మనము పంపులో పోసి పిచికారీ చేసుకోవాలి. పంపులో ఉంటావా? ఇంత చక్కటి మీరు పంచగవ్య కషాయాన్ని తయారు చేసి విధానం చూపించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ నుంచి సుస్థిర వ్యవసాయం మేము కూడా పాటిస్తాం. పంచగవ్య తయారు చేసి చూపించినందుకు మాకు చాలా ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. మరి ఏంటంటే మన సుస్థిర వ్యవసాయం పైన మనము మంచి సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబిస్తూ రసాయన మందుల పిచికారీ చేసుకుండా పూర్తిగా సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబిస్తూ మంచి దిగుబడి సాధించి ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తున్నాం మేము. ఓకే, మీకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు.